చేస్తే ఒక మహత్తరమైన ఆశ్చర్యకరమైన ముక్కు మీద వేలేసుకోవలసిన పని జరిగింది. ఏమిటో తెలుసా అండి? అన్నీ బాగానే ఉన్నాయి, హలాహలం భక్షించాడు కదా పరమశివుడు. ఓ రోజున అడిగాడు ప్రమదగణాలు, ఆ రోజున వాళ్ళు ఏదో చిలుకుతున్నాం, విషం వచ్చిందని వచ్చారు, తాగేశాను, ఇంకా మళ్ళీ పని అయిపోయింది కదా, ఎవరు రారు ఆయనకు. అందుకే ఈశ్వరుడికి ఓ పేరండి అభిషేకంలో, ప్రథమో దైవ్యోభిషక్ అంటారు అభిషేకం చేసేటప్పుడు. సాధారణంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టోకెన్ పుచ్చుకుని, ఏమండి మీ టర్న్ 9 గంటలకు వస్తుంది, వచ్చే నెల 15వ తారీఖున మీ టర్న్ వస్తుంది అన్నారు అనుకోండి, ఐవీ రావు గారు ఓ పుణ్యాత్ముడు ఉన్నారు ఈ ఊళ్ళో, ఆయన దగ్గర టోకెన్ దొరకాలండి. ఓ 20 రోజులు పోయిన తర్వాత ఎప్పుడో టోకెన్ దొరుకుతుంది. ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఈ హాస్పిటల్ తెల్లవారిని దగ్గర నుంచి వింటారు. టోకెన్ పుచ్చుకున్న ఎవడైనా సరే పక్కన స్టూల్ మీద కూర్చుని, నాకు కడుపు నొప్పిగా ఉందండి, చెవులో పోటుగా ఉందండి, కంట్లో నొప్పిగా ఉందండి, తలకాయ పోటుగా ఉందండి, తిన్నదరగట్లేదండి, అరిగింది అరిగినా కూడా అరగలేదని బెంగొచ్చేస్తోందండి, ఇలాంటి దిక్కుమాలిన రుగ్మతలు చెప్పేవాడే కానీ సరదాగా వచ్చి ఓ శ్లోకం చెప్పేవాడు లేడయ్యా అని ఐవీరావు గారు అనొచ్చా అనరు. ఎందుకనరు, ఎవరు చెప్పరు ఆ శ్లోకాలు ఆయన దగ్గర, ఆయన దగ్గర బాధలే చెప్తారు అంతే. అంతే ప్రథమో దైవ్యోభిషకు ఈశ్వరాంశ. ఇన్నీ చెప్పి ఎవడైనా టోకెన్ తీసుకుని 15 రోజులు పోయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారు, అలా మీరు అప్పుడు ఎప్పుడో నాకు ప్రిస్క్రిప్షన్ రాశారండి, నా స్పాండిలైటిస్ బాగా తగ్గింది, మీకు కృతజ్ఞత చెప్పుకుందామని టోకెన్ తీసుకుని క్యూలో 2 గంటలు నించున్నానండి అని చెప్పిన వాడు ఉంటాడా? అలా ఉంటే ఐవీరావు గారు ఆశ్చర్యపోతారు, అదేమిటో నాకు థ్యాంక్స్ చెప్పడానికి టోకెన్ ఇచ్చుకుని ఇంకే 1 గంట రేపు కూర్చున్నాడని. కాబట్టి క్షీరసాగర మతంలో హాలాహలం వస్తేనే శివుడి దగ్గరికి వస్తారు, తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి శివుడి దగ్గరికి రారెవరు, అంతే లోకం యొక్క పోకడ. కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలను, ఏమైందిరా అసలు క్షీరసాగర మతనం అని అంటే, వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అండి, ఆకర్ణ మోహిని వచ్చింది, వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహిని అన్నాడు, ఎందుకో తెలుసా అండి, ఆయనకు పెద్ద నమ్మకం, వాళ్ళ ఆవిడంత అందమైంది సృష్టిలో లేదు. నిజమే, ఆవిడే అందగత్తె ప్రపంచంలో, మరి అంత అందగత్తె మా ఆవిడైతే మా ఆవిడకన్నా అందగత్తెరా మోహిని అన్నాడు. మీ ఆవిడకన్నా అందగత్యా అని చెప్పడం కుదరదు కానండి, మీ ఆవిడ్ను ఉపాసించే అందం పొందాడండి ఆయన అన్నారు. అది యథార్థం తెలుసా అండి, తాం పద్మినీమీం శరణమహం ప్రపత్యే, ఈం బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు, అందుకని మోహిని అయినారు. అందుకే శివ శివా, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి, భవ భవాని భార్యాభర్తల పేర్లు, నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెళ్ళు. నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి అలా ఉంటుంది, అందుకని అచ్చు మీ ఆవిడలాగే ఉన్నాడండి మీ బావమరిది. ఊరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా, మా బావమరిది అచ్చు మా ఆవిళ్ళ అయ్యాడా, ఓసారి చూడాలనుంది పదండి అయితే అన్నాడు. కైలాసగిరి మీద కండెందు భూషణుడొకనాడు కొలువు నన్నున్న వేళ, అంగనయ్య విష్ణుడసురుల వంచించి సురలకు అమృతంబు సురలిడుట, విని తేవియును తాను వృషభేంద్రగమనుడై కడు వెట్క భూత సంఘములు కొలువ, మధుసూధనుండున్న మందిరంబున కేగి పురుషోత్తముని చేత పూజబలసి, తాను కూర్చుండి పూజించ ధనుజవైరి కుశలమేమీ కుమాకును కుశలమనుచు, మధుర భాషలు హరిమీద మైత్రి నెరపై హరుడు పద్మాక్ష చూచి ఇట్లనీయ ప్రీతి. పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదండి రా అన్నాడు. ప్రమదగణాలని తీసుకున్నాడు, పార్వతీదేవిని తీసుకున్నాడు, వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు, రండి రండి బావగారు అన్నారు, తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. శంకరుడికి పాదాభివందనం చేశాడు, పూజ చేశాడు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు. అన్నీ అడిగిన తర్వాత చాలా సంతోషించారు. శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువుతోటి, వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి, మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కానీ, భావించి కొందరు బ్రహ్మంబు నీవని తలపోసి కొందరు ధర్మమనియు, చర్చించి కొందరు సరదీశ్వరుడని సరవి కొందరు శక్తి సహితుడనియు, చింతించి కొందరు చిరతరుండవ్యయుడాత్మతంత్రుడు పరుండధికుడనియు, దొడరి ఊహింతురుతుది నద్వయద్వయ సద సద్దిశిష్ట సంశ్రయుడవీవు, తలప నొక్కంత వస్తు భేదంబు గలదే, కంకణాదులు పసిడి యొక్కటియు కాదే, కడలు పెక్కైన వర్ధి యొక్కటియు కాదే, భేదమందును విను వికల్పింపవలదు. అయ్యా, కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు, కొంతమంది నువ్వు శివుడు అంటారు, కొంతమంది విష్ణు అంటారు, కొందరు పరబ్రహ్మం అంటారు, కొందరు స్థితికారుడు అంటారు, కొంతమంది నారాయణుడు అంటారు. నేనంటున్నాను మహానారాయణ, సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు, ఎన్ని బుడగలు పుట్టినా అవి సముద్రమే కదండి, సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి, ఎన్ని ఆభరణాలుగా కనపడినా అది బంగారమే అయినట్టు, ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేనంటున్నానయ్యా అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు, మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఇటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు. అంటే
అన్న తర్వాత శంకరుడు అన్నాడు, అమ్మయ్యో నేను విచిత్రం విన్నాను, నువ్వేమిటో అక్షుమ, ఆవిడకన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచిపెట్టావుట కదా, ఏది ఓసారి చూడాలని ఉంది, అలా కనపడదు అన్నారు. శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు. ఆయన అన్నారు, ఏమండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది, చాలా మంచి మాట అడిగారు, నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా, తప్పకుండా కనపడతాను లేండి, కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను, కంగారు పడకండి, అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా అన్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు, అంతర్ధానం అయిపోయారు. ఏంటి ఎటు వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ, మళ్ళీ ఎవరన్నా పిలిచారా ఏమిటి, అల్లర్లకు వెళ్ళిపోతుంటాడు కదా ఆయన గరుత్మంతుడు నెక్కి రక్షించడానికి అని, ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు. చూస్తుంటే ఒక ఉద్యాన ఈ ఒక విషయం గమనించాలి, పక్కన పార్వతీదేవి ప్రమదగణాలు కూర్చునున్నాయి. కూర్చునుండగా పార్వతీదేవి చూస్తోంది, ప్రమదగణాలు చూస్తున్నారు. చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు, ఉద్యానవనంలోకి. ఒక అందమైనటువంటి 16 ఏళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పందాలు ఒడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు, 1, 2, 3, 4, 5 అని 100 వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు. మీరు కథ వినండి, అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయకండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది. ఈయన కూడా ఓ పిల్ల అంటూ ఆయన వెంట ఆవిడ వెంట ఈయన పడ్డాడు. అలా పిల్ల వెంట పడ్డాడు, వెళ్ళిపోతున్నాడు. వాలుగంటి వాడి వాలారు చూపుల సూలి ధైర్యమెల్ల కోలుపోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచ నిజగణాంబు నిజగణాలిమరచే. అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు, ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు. మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు. ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు. అంటే పోతనగారు అన్నారు, చూసావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచినవాడు, ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు. ఇవాళ కాము గెలవచ్చు, కాలారి కావచ్చు, మృత్యు జయము కలిగి మెరయవచ్చు, ఆడవారి చూపు టంపరగెలు వంగవశము కాదు త్రిపుర వైరికైనా. ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. అందుకని చూశావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు, అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు. ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మరావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను తానిరింగి దేవ మాయాజడత్తంబు తెలిసి హరుడు. ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు, కోనలు దాటిపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దొరికినట్టు దొరుకుతోంది, దొరకట్లేదు. ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడి యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది. ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, పార్వతీదేవి ఒక్క మాట అనలేదు. ఏమయ్యా బుద్ధి ఉంది అనిక అనలేదు. ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు. వాళ్ళందరూ వృషభవాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు. వచ్చి ఏమిటోయా వెంటపడ్డాం అనలేదు. ఏమన్నాడో తెలుసా అండి, సిగ్గు విడిచిపెట్టాడు, మోహిని రూపు విడిచిపెట్టాడు. మోహినిగా ఉంటే సిగ్గు, చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు. సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణువు అన్నారు, నిఖిల దేవోత్తమ నీవొక్కరుడు తక్క ఎవ్వడు నా మాయ గలవ నేర్చు, మానిని అయిన నా మాయచే మునుగక ధృతి మోహితుండవై తెలిసి తీవు, కాలరూపంబున కాలంబు తోడనాయందును నీ మాయ యధివసించు, నీ మాయ నన్ను జయింపనేరదు నిజమకృతాత్ములకు నెల్లననుపలభ్య, ఇప్పుడు నీనిష్ట పెను నీనిష్టపి పునరిగి తనుచు, సత్కరించిన సఖ్యంబు సాలనెరపి దక్ష తనయగణంబులు తన్ను కొలువ, భవుడు విచ్చేస తన నిజ భవనమునకును. వెంటనే దక్ష తనయ్యైనటువంటి పార్వతీదేవి శహవాష్, మా ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది. ప్రమదగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేయటం. శ్రీ మహావిష్ణువు వచ్చన్నారట, మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు, నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావ, అందుకని గెలవగలిగారు, నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతులు అంటే శహబాష్, నేను వచ్చిన పనైంది బయలుదేరుతున్నానని వృషభవాహనం ఎక్కి వెళ్ళిపోయాడయా, ఇంతే ఈ కథ అన్నారు. ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలి, అది అందుకని వెంటనే చెప్తారు. ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం, వెంటనే హాలాహలం పుడుతుంది ముందు. ఎందుకని
మీరు ఇలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డాట అమ్మాయి ఏంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మేము గొప్ప ఏంటంటారు ఆలాహలం పుట్టేసింది. కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దలం అన్నవాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను. ఆ శంకరుడండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు శంకరుడు కామారా నీకేం తెలుసని అంత తీర్పిచ్చావు నువ్వు ఎప్పుడైనా చదివావా పోతన గారి భాగవతం పద్యాలు? పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా? అలా అయితే పార్వతీదేవి నీ మొహం ఏట్సా, నేను పక్కన ఉండగా ఆ పరుగులు ఏమిట్రా అని అడగద్దు, నీకు నమస్కారం అంటుందా? శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావయ్యా నా మాయా అంటాడా? ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటి అని అర్థం ఉందా? అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది, అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని తింపి క్షీరసాగర మథనం చేయాలి. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు యందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు, లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకయింది? కాబట్టి కామము ఉన్నదా లేదా? ఉన్నది. కామమును ఎవరు ద్యోతకము చేశారు ఈశ్వరుడు యందు? అంటే ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలముల యందు పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు, ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు. అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాధ్యము. ఈ రహస్యాన్ని బయటపెట్టిన వారు ఎవరో తెలుసా అండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో బయటపెట్టారు. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వారతినయన లేహ్యే నవపుషా మునీనామప్యంత కథమివ మోహాయమిహతాం. అమ్మా అసలు జగన్నాటకం ఆడిన దానివి నువ్వు, ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి. ఏమిటా మంగళ కార్యము అంటే, నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసేశాను అనుకోండి, నన్ను తీసుకెళ్ళి ఎందుకు వచ్చిన మాటలు అఘాయిత్యం పని చేశాడు అంటారు కదా, నేను కొయ్యకూడదు అలా ఎవరిని, అది పరమదోషం. ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోబెట్టి మత్తు ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు కోసేసానేమో, ఆయనైతే తెలియకుండా కోసేశాడు. వెంటనే ఆ రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళరు. ఆయన గుండె కోసేస్తాడు, ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆయన కాలు కోసేయడంలో దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్షిస్తాడు. ఆయన కొయ్యడం వేరు, నువ్వు కొయ్యడం వేరు. ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలుసండి? తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోనల యందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి. అలా పట్టలేదు, ఆయన కామునకు వశుడు కాడు. కానీ ఆ క్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు. అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు? ఆయన ధర్మపత్ని చెయ్యగలదు. ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది, కానీ ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది? ఈం బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుషరూపముతో. పురుషరూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్ఖలనము చేయించాలి. స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు, పురుషుడిగా ఎందుకు చేయించాలి? ఒక మూఢురాలొకతుంది ప్రపంచంలో, అలాంటి బిడ్డ పుట్టడు అని అనుకుందని అనుకుని శివకేశవులకు బిడ్డలు పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరమడిగింది. కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి, మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి, పుడితే మహిషి మరణిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? కామ ప్రచోదనమైనట్టు కనపడి అయ్యప్ప స్వామి జన్మించినారు, అందుకని గంటలు మోగించారు. ఇది మంగళమా అమంగళమా? ఒక్కసారి స్వామిని ధ్యానం చేసి నమస్కరించండి. మరి మా స్వామి జన్మించారు కదా. శహబాష్, అయ్యప్ప స్వామి గుళ్ళో అయ్యప్ప స్వామి జననం. కాబట్టి ఇప్పుడు ఏమైనది? లోకములన్నింటికీ మంగళము జరిగినది. మహిషి మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్ర జన్మించినారు. కేశాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదులు పరమశివుడి మీద చేశారు.
అందులో పరమశివుడికి ముగ్గురు కుమారులని నిర్ణయించారు. ఒకరు వినాయకుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు, ఒకరు అయ్యప్ప. ముగ్గురు కొడుకులు. తల్లి ఎవరు? శ్రీమన్నారాయణ. అలా ఎలా కుదురుతుంది? అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి ఈం బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి కామతృప్తిని ఈశ్వరుని యందు కల్పించినది. ఇది జగత్ కళ్యాణం కోసం ఆయనకు కూడా తెలుసు. అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంటపడతాడు తప్ప, ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది, పార్వతీదేవికి నోటీస్ ఇస్తాను, డైవర్స్ నోటీస్ అనడం, ఇది శంకరుడి యొక్క స్థితి. ఇది నీకు తెలుసా? ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననముంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు. ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకుని ఇలాగా ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటారు. ఇలా పట్టుకుని ఉంటే ఏమిటో తెలుసా అండి? మహిషి అంటే అజ్ఞానం. ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో ఈ లీలలో ఉన్న అంతరార్థమును క్షీరసాగరమదనం చేసి పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకు ఒక రహస్యం తెలుస్తోంది. ఆ కామము తుచ్చకామము కాదు. డాక్టర్ గారు కాలాపరేషన్ చేసినట్టు శరీరాన్ని బతికించి కాలొకటే తీసినట్టు లోకమునంతటిని రక్షించడానికి కామమును తన యందు అంగీకరించినాడు. ఈ కామము లోకరక్షణము కొరక, ఈ కోమము తుచ్చకామమై ఒక స్త్రీ వెంట పడడానిక, ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు. పక్కన భార్య ప్రమథగణాలు చూస్తుండగా పరిగెత్తాడు. కారణం లోక కళ్యాణమును సాధించడానికి. ఇది ఆతృత. ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో లోకరక్షణయున్నది. ఇది నీకు గ్రహించలేనప్పుడు నువ్వు హాలాహలమునందు కాలిపోతున్నావు. నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు, పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు. అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో, మహాత్ముల జననములను నీవెంచకు, నీకు చేత కాదు. ఋతాచి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే ఎటువంటి బ్రహ్మిష్టండి. వేదవ్యాసుడు ఏమిటి? ఒక అప్సరస ఘృతాచిని చూసి మోహించడం ఏమిటి? మోహించి ఆశ్చర్యం తన వీర్యమును ఒక చిలుక ఎందుంచాడు. శుకబ్రహ్మ మహాబ్రహ్మి బ్రాహ్మీమయ మూర్తి జన్మించారు. నిజంగా శంకరుడే కనుక విర్రికామముతో పరిగెత్తినది యథార్థమైతే, నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి తుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చేయాలి. వాళ్ళిద్దరి యందు ఎంత పవిత్ర భావన ఉన్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు. అలా నిలబడితే పుట్టినవారు అయ్యప్ప స్వామి. ఇది తెలియడం జ్ఞానం. లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే, అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్రపట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరు మధ్యలోకి వచ్చి కూర్చుని నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం ఎంత మర్యాదో చూడండి ఆయనకి. ఎప్పుడైనా నేను అలివి మీరిపోయి ప్రసాదాలు ఇస్తూ ఉండగా, లేకపోతే ఉపన్యాసం అవుతూ ఉండగా 9 దాటుతుంది. ఒక్కొక్కసారి 9 దాటితే 9 అయిపోయింది అయ్యి నేను పడుకుంటాను నోర్మై అన్నారనుకోండి, నేను ఆపేయాలి. కానీ ఆయన అలా అనరు. 9 అయిపోయినా సరే పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఓర్పో చూడండి కూర్చుని వింటున్నారు, నేను ఇప్పుడు ఏం పడుకోకర్లేదు పర్వాలేదు అని కూర్చుంటారు. అలాగే ఎప్పుడు పొద్దున్న నుంచి ఇలాగే కూర్చుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి దిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి కన్నా నేను గొప్పవాడిని అయిపోయినట్టు అందరూ నాకు దండాలు ఇట్టాక మంచి అహంకారంతో అవన్నీ బుచ్చుకుని అప్పుడు నేను పైకెక్కుతాను. పైకెక్కి అప్పుడు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు హరివరాసనం అని అప్పుడు ఏకాంత సేవ పుచ్చుకుంటారు. ఏమి ఆత్మీయత నా తండ్రిది, ఏమి వాత్సల్యం, ఏమి జ్ఞానబోధ ఇలా జ్ఞానముద్ర పట్టడంలో. పైశాచిక కామం అయితే ఇటువంటి మహాపురుషోదయం ఎందుకైంది, మహిషి సంహారం ఎందుకైందండి? దాన్ని బట్టయినా తెలుసుకోవాలి. చేత కాని తీర్పులు చెప్పడం మానేయాలి. అవతార ప్రయోజనాలు తెలుసుకోవాలి. దానికి క్షీరసాగర మథనం చేయగలగాలి. పెద్దల ద్వారా విషయాన్ని పట్టుకోగలగాలి. అది చేత కాకుండా ధూర్తతనంతో
తనకే తెలుసన్నట్టు తప్పుడు పని తాను చేస్తూ శంకరుణ్ణి ఆదర్శం, నాకు నారాయణుడి ఆదర్శం అనకూడదు. వాళ్ళిద్దరూ పురుషులు, స్త్రీ రూపం, పురుష స్త్రీ రూపములతో సంగమించి లోక కళ్యాణం చేశారు. నువ్వు చేయి, నేను చూస్తాను. ఎందుకు వచ్చిన చేతకాని మాటలు? కాబట్టి ఇక్కడ క్షీరసాగర మథనము చెయ్యగలిగితే నీకు అమృతమైనటువంటి అయ్యప్ప స్వామి అమృత ఫలంగా దొరికేస్తున్నారు నీకు. ఇవాళ నువ్వు అయ్యప్ప స్వామి దర్శనం చేయకుండా వెళ్ళిపోతే క్షీరసాగర మథనంలో అమృతం అక్కర్లేదని వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఇవాళ సభ అయిపోయాక మనందరం ఏం చేయాలి? తప్పకుండా ఇంతమందిని అయ్యప్ప స్వామి దర్శనం చెయ్యాలి. ఎవరు చేశారో వాళ్ళు అమృతం తాగారు, ఎవరు చేయలేదో నేను పూర్తి చేయను. రేపటి రోజున విరాట్ రూపం శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వస్తారు. నిజంగా సౌందర్యం చూడాలి. ఇలా అడగడం చేత కానివాడు, ఇలా పెట్టడం మాత్రమే తెలుసున్నవాడు ఇలా అడగడానికి వస్తాడు. ఏమి వామనమూర్తో, ఏమి కవితా సౌరభమో, పోతన గారు విజృంభించేస్తారు. నిజంగా అలా ఉంటుందా వామనావతార ఘట్టం? ఇళ్లల్లో ఏవైనా క్రతువులు సరిగ్గా జరిగి ఉండి ఉండకపోతే వామనావతార ఘట్టాన్ని వింటే అవి సక్రమంగా పూర్తి చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు. అంత గొప్పది వామనావతార విశేషం. రేపటి రోజున మనం వామనావతారం గురించి చెప్పుకుందాం. శ్రీ ముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ధరణీ నాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీ వల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద విహితమ విహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.